క్లుప్తంగా వివరించడం జరిగింది. దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి, న్యాయ విచారణ జరపాలని దీని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇంక ఉన్నాడో లేదో నాకు తెలియదేనా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ వాళ్ళ చెల్లెలైనటువంటి ఎమ్మెల్సీ కవిత గారిని, ముఖ్యమంత్రి కూతురును భారతీయ జనతా పార్టీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు పెట్టి ఈరోజు అరెస్టు చేశారని చెప్పి వారు మాట్లాడారు. నేను ఒకటే ఈరోజు కేసీఆర్, కేసీఆర్ కుటుంబము, బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాను. కవిత గారు ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో జోక్యం చేసుకున్నారా లేదా, కొంతమంది వ్యక్తులతో వ్యాపార సంస్థ ఏర్పాటు చేసి అందులో తన బినామీ మనుషులను అందులో పెట్టారా లేదా, పూర్తిగా ఆ వ్యాపార సంస్థ తన కనుసైగలు నడిపిస్తూ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంతో చర్చలు మంతనాలు జరిపారా లేదా, ఇందులో కోట్లాది రూపాయలు చేతులు మారాయా లేదా, ఈ విషయంపైన కేసీఆర్ గారు స్పందించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మరొకసారి మనవి చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజానీకానికి, భారతీయ జనతా పార్టీకి కవిత గారు చేసినటువంటి లిక్కర్ వ్యాపారానికి ఏ రకమైనటువంటి మేము ఆరోపణలు చేయడం లేదు. ఇవన్నీ కూడా ఢిల్లీలో జరిగినటువంటి ఆప్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణంలో భాగమే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సెంటిమెంట్కు ఈ యొక్క కవిత గారి అరెస్టుకు ఏమాత్రం సంబంధం లేదనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తా ఉన్నాను. నిజంగా లిక్కర్ వ్యాపారంలో కేసీఆర్ కుమార్తె కవిత గారి జోక్యం లేనట్లయితే బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది అక్రమ కేసే అయితే, ఇది రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు కేసే అయితే కేసీఆర్ బహిరంగ చర్చకు వస్తారా? బీఆర్ఎస్ హయాంలో అన్ని రకాల మాఫియా రాజ్యం నడిచింది, అన్ని రకాల దోపిడీలు చేశారు, అన్ని రకాల అవినీతికి పాల్పడ్డారు. ఇది ఒక నిజాం రాజ్యంగా నిజాంను పొగుడుతూ నిజాం పోకడలతోనే పరిపాలన చేశారు తప్ప ఏ రోజు కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తితో మీ ప్రభుత్వం పనిచేయలేదు. కాబట్టి మీ ఆలోచన ఇంకా ఈ యొక్క అధికారం ఏదైతే ఉన్నదో ఇంకా అధికారంలో ఉన్నట్టే వాళ్ళు భావిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ
నాయకుల కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నా ఇంకా వాళ్ళ అబద్ధాలు ఆడము, ఆరోపణలు చేయడము మానలేదు. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి అబద్ధాలు ఆడడంలో వాళ్ళని మించినటువంటి వాళ్ళు లేరు. అబద్ధాలతోటే వాళ్ళ రాజకీయాలు నడిపించారు. ప్రజలను మభ్యపెట్టడమే, ప్రజలను మభ్యపెట్టే మాటలతోటే వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క లిక్కర్ వ్యవహారం విషయంలో మేము మాట్లాడకూడదు అనుకున్నాం, కానీ పదే పదే భారతీయ జనతా పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు స్పందించాల్సిన అవసరం మాకుంది. ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు అంటున్నారు కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తారని, ఎందులో కడుగుతారో అది చెప్పాలా? నీళ్ళలో కడుగుతారా, ఇంకేదైనా కడుగుతారా? దానితో ఎందులో కడిగిన ముత్యంగా వస్తుందో ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. న్యాయస్థానంలో బెయిల్ దొరకలేదు. మొత్తం సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత ఈడీ అనేక వివరాలు న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత అనేక రకాలుగా కవిత గారి న్యాయవాదులు వాదించినప్పటికీ కూడా బెయిల్ రాలేదు. మరి ఏ రకంగా కడిగిన ముత్యమో మాకు అయితే అర్థం కావడం లేదు.